చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం హైదరాబాద్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వస్తే ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఎంతో మంది ఉద్యోగాలు వస్తాయని కలలుగన్నారు అయితే కృష్ణపట్నం వచ్చే వచ్చింది అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్నారు ప్రస్తుతం కృష్ణపట్నంలోని కంటైనర్ టెర్మినల్ని మూసివేస్తున్నారు దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా ముందుకు పోరాటాన్ని తీసుకుని పోవడానికి కూడా అన్ని పార్టీలు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతము ఇక్కడ మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అదేవిధంగా బీజేపీ నాయకులు వంశీధర్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఫయాజు అంకయ్య గారు సిపిఎం మాదాల వెంకటేశ్వర్లు గారు జనసేన నాయకులు మొత్తం ఇక్కడ వచ్చి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం ఉద్యోగస్తులు అంటే ఈరోజు అది మూతబడితే సుమారు పదివేల కుటుంబాలు వీధిని పడే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా ఉద్యమాలకు పురిటి గడ్డైన నెల్లూరు జిల్లాలో మరో ఉద్యమము ప్రారంభం అవుతుందని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతము ఈ ఇష్యూ మీద మనం మాట్లాడేందుకు మాజీ మంత్రి వాళ్ళు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎంతో మాట్లాడదాం సార్ చెప్పండి అసలు ఈ మూత పడితే అసలు ఏం జరుగుతుంది కృష్ణపట్నంలో ఓ పక్క కాకాని గోవద్దండి మాజీ మంత్రులు ఏం అక్కడ అసలు ఏం లేదు అబద్ధాలు అదే మూత వేస్తే ముందు నేను రాజీనామా చేసి పోరాటం చేస్తామంటున్నారు అసలు ఏం జరుగుతుంది అంతే ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి అది ఇప్పుడు తొంభై ఆరు నుంచి కళ ఈరోజు వచ్చింది క్రియేషన్ చాలా కష్టం మూసేయటం చాలా తేలిక ఇది దుర్మార్గం ఇది దానికోసం గ్రామాలు గ్రామాలు తరలించి వేల ఎకరాలు వాళ్ళ తాత మొత్తాతలు ఇచ్చిన భూములన్నీ సాక్రిఫైస్ చేసి అన్నిటికీ ప్రిపేర్ అయినారు ఇప్పుడు దాన్ని ఏదైతే రాష్ట్రానికి ఆదాయం వచ్చేది దాదాపు పన్నెండు వేల మందికి డైరెక్ట్గా పోర్ట్లో ఒక రెండు వేల మంది బయట ఒక పదివేల మంది ఉద్యోగస్తులు ఆ దాని మీద ఆధారపడే కూలీలు వీటన్నిటికీ ఈరోజు ఫుల్ స్టాప్ పడిపోయింది ఇప్పుడు మన టోటల్ డర్టీ కార్గో నేడు పెట్టేసి దానికి నిర్ణయం మూత పడబోతుంది కదా మూత పడిపోయింది జనవరి థర్టీ ఫస్ట్కి మూత పడిపోయింది దాన్ని సీక్రెట్గా పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు మేము దాని మీద స్టా రియాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదో కప్పిపుచ్చుకునే దానికి అదానిపోటు సీఈఓ మంత్రి అని చెప్పేసి ఏదో పూత పోసి మాట్లాడుతున్నాడు ఇది కరెక్ట్ కాదు అందుకనే మేము రేపు పోయి కలుస్తున్నాం సీఈఓని అదాని సీఈఓని కలుస్తున్నాం ఆల్ పార్టీ ఈరోజు ఆరు పార్టీలు ఇక్కడ కలుసుకున్నాం అన్ని పార్టీలు కలిసి అఖిలపక్షం ఏర్పాటు చేసుకుంటాం దాన్ని ఎట్ట ఆపుకోవాలో దాన్ని సాధించే విజయం సాధించేంత వరకు రాజీ లేకుండా పోరాడతాం పోరాడుతాండి మీరు చెప్పండి అంటే ఆదాని కంపెనీకి బీజేపీకి అంటే సత్సంబంధాలు కూడా ఉండయి మీరు మీ పార్టీ తరపు నుంచి ఇష్యూని ఒక జిల్లా బీజేపీ నాయకుడిగా అంటే జిల్లా అధ్యక్షుడిగా మీరు ఏం బీజేపీకి కేంద్రానికి కానీ ఇటు రాష్ట్రానికి కానీ ఎలాంటి సమాచారం ఇస్తారు ప్రధానికి సంబంధం అని చెప్పి చెప్పి చెప్పడం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒట్టి ప్రభుత్వ కల్పన ఇటువంటి ఒక ఒక రా ఒక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నంత మాత్రాన లేకపోతే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి వ్యాపారం చేస్తుంటే దాని అంతా కూడా ఏదైతే ఆ ప్రధానమంత్రి గారికి లేకపోతే ఆ పార్టీకి దాన్ని అంటగట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తున్నాను ఈ అంత గతంలో కూడా ఏదైతే ధర్మల్ సేషన్లో ఉద్యోగులందరూ కూడా అదానికి కొనుగోలు చేస్తున్నారు అన్నప్పుడు మా అప్పటి మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజ్ గారు అక్కడ వచ్చి ఆ రోజు సోమిరెడ్డి గారు అందరూ కూడా దాని ఆ కార్యక్రమాన్ని అందరం కూడా మేము నిర్వహిస్తున్నప్పుడు ఆ రోజు మా సోమిరెడ్డి గారు వచ్చి గట్టిగా అదాని గారు అదాని గారు మా 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 చుట్టం కాదు మా బంధువు కాదు మేము దీనికి ఒప్పుకోమని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది బహిరంగంగా మీ మీడియా ముందు ఆయన గట్టిగా మాట్లాడడం కూడా జరిగింది ఈ ఆ రోజు నుంచి కూడా మేము భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఆ ప్రాంతంలో మేము ఉంటూ కూడా అన్ని అన్ని పోరాటాల్లో కూడా మేము పాల్గొన్న వాళ్ళమే ఈ రోజుకి కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఏదైతే అదాని సమస్య ఉందో దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి చెప్పి మళ్ళీ పత్రికా పత్రికాముఖంగా అందరి ముందు కూడా మళ్ళీ తెలియజేస్తున్నాం ఏది ఒక ఈరోజు అన్నదమ్ములు కూడా రాజకీయ పార్టీల్లో రకరకాల పార్టీలో ఉంటున్నారు వాళ్ళకి వాళ్ళకి కూడా సంబంధాలు ఉండవు అదేవిధంగా మోడీ గారు విపరీతమైన ఆస్తులు సంపాదిస్తున్నారని అన్నప్పుడు వాళ్ళ కుటుంబంలో సభ్యులు ఎవరు కూడా ఈ రోజుకి కూడా కట్టిక పేదరికంలో ఉంటున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే మన మిత్రపక్షం అయినటువంటి నాయకులందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రజలు కూడా మీరందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎక్కడా కూడా రాగద్వేషాలు లేకుండా ప్రతి పేద ప్రజలకు కూడా ఏంటంటే న్యాయం జరగాలనే ఉద్దేశంలో పోరాటం చేస్తున్నాం సంస్థలు బాగుండాలి అదేవిధంగా దాంట్లో పనిచేసే వ్యక్తులు కూడా బాగు బాగుండాలని కోరుకునే సిద్ధాంతంతో మేము ముందుకు పోయేవాళ్ళం కాబట్టి మేము ఖచ్చితంగా ఏంటంటే ఏదైతే మనకు ఆహారం అన్నం పెడుతుందో అన్నం పెట్టే సంస్థ బాగుండాలి అదేవిధంగా మనం కూడా బాగుండాలి ఏదైతే దాంట్లో పనిచేసేవాళ్ళం సంస్థ బాగలేనప్పుడు మనం పనిచేయలేము కాబట్టి దీని అందరం కూడా మనం అందరం కూడా ఆలోచించి అందరం కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు అండదండగా ఉంటుంది మాకేమి అదానీ చూస్తే భయపడాల్సిన అవసరం లేదు అదాని కాడ మేమేమి డబ్బులు తీసుకోవడం లేదు అదానికి ఏంటంటే తొత్తులు ఏమి కాదు అదాని ఈ రోజుడికి మీరు మీరు పోర్టు అని ఉంటారు ఈ రోజుకి కనీసం ఆ పోర్టులోకి ఒక్కరోజు కూడా మా బీజేపీ నాయకులు ఎవరు కూడా పోయి ఉండరు ఇది ఇది మీరందరూ కూడా పరి చూడాలి ఆగ్రాకి వాళ్ళు వస్తే పోర్టు నుంచి అధికారులను తీసుకొస్తారు వదిలిపెడితే రోడ్ల నుంచి బయటకు తీసుకొని పోతాం పోర్ట్లోకి పోయేదంతా కూడా వేరే వ్యక్తులు అందరూ పోతుంటారు వాళ్ళందరూ ఏదైతే చేసుకొచ్చుకుంటుంటారు మాకు ఎటువంటిది లేదు ఏదైతే మన మంత్రి గారు ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నేను విజల్ ఆపితే నేను అక్కడ ఉండి పోరాటం చేస్తానని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఈరోజు ఖచ్చితంగా ఈ విజల్ని ఆపారు కాబట్టి ఆయన వచ్చి ఆయన కూడా మాతో కూడా కలిసి పోరాటం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సిపిఐ అంకయ్య గారు ఉన్నారు చెప్పండి అంకయ్య గారు ఫస్ట్ అసలు ఈ ఇష్యూ ఒక సంవత్సరం కిందట సిపిఎం వాళ్ళే లేవనెత్తారు పడుతుందని ఈ మధ్యకాలంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తర్వాత బాగా వైరల్ అయింది ఇష్యూ ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోలేదు మాజీ మంత్రి వాళ్ళు సోమిరెడ్డి చేసినంత బాగా వైరల్ అయింది మొత్తం మీద ఈ ఇష్యూ మీద ఎలాంటి అందరూ కలిసి కట్టుకు ఎలా ముందుకు వెళ్తారు మొదటగా ఏమిటంటే మాకు ప్రచారం తక్కువ ఉంటుంది సోమిరెడ్డి వారికి కానివ్వండి మోన్సీ గారిని ఎక్కువ ప్రచారం ఇస్తారు అది ఒక పెద్ద మైనస్ మనకి వాస్తవానికి జనంతో సంబంధం కలిగి ఉండేటువంటి సరే యూనియన్లుగా మా వాడు ముందుగా చెప్పినప్పుడు కూడాను అంత ప్రాధాన్యత మీ వైపు నుంచి కూడా తక్కువగా ఉంది నాకు చెప్పండి అందువల్ల ఏంటంటే అది ప్రచారం మిగిలిన వాళ్ళకి మా వామపక్ష పార్టీలు కానీ ప్రజలతో పనిచేసే పార్టీ కూడా ఇబ్బంది ఉంటాయి రెండవది ఏంటంటే మంత్రి గారు ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నాడు వ్యాపారం చేసే అతను తన లాభ నష్టాలను పట్టుకొని ముందుకు వెనకపోయినప్పుడు మంత్రిగా ఉండి ప్రజల యొక్క ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి మన మంత్రి గారు ఆ విధంగా లేకుండా ఒక ఏదైతే వ్యాపారస్తు వ్యాపారస్తులకు అనుకూలంగా మాట్లాడడం అత్యంత శోచనీయం వెంటనే ఆయన అంశాన్ని ఉపసంహరించుకొని ప్రజలతో కలిసి రావాలని కోరుతున్నాం అలాగే మన రాష్ట్ర మంత్రి గారు కానివ్వండి మన రాష్ట్ర ప్రభుత్వం గారు కానివ్వండి ఇక్కడ బిల్డింగు గుజరాత్లో జరిగితే గుజరాత్ స్టేట్కి ట్యాక్స్ పోద్ది అట్లాగే మద్రాసులో జరిగితే మద్రాసుకు పోతా ఉంటే చూస్తూ ఉన్నారంటే ఇంతకంటే దాన్ని ఏ విధంగా వాడాలని కూడా అర్థం లేదు మన సొమ్ము పోతా ఉన్నా చూస్తూ ఉన్నారంటే వీళ్ళు నిజంగా ప్రజల కోసం ఉన్నారా లేకుంటే ఇంకోందుకు అందుకు ఉన్నారని మనం ఆలోచించాలా ఈ పరిస్థితిలో తప్పనిసరిగా మనందరం రామోదరం సంజీభయ్య ధర్మల్ ప్లాంట్ ఏదైతే కాపాడుకున్నామో ఈ పోర్టును కూడా తన సామర్థ్యంతో ఉండడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు రేపు సీఎం గారు కలిసిన తర్వాత నిర్ణయించుకుంటా చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మాదాల మీరు చెప్పండి అంటే ఇది ఉద్యమాలకు పురిటి గడ్డ సార ఉద్యమాల్లో బహుశా సోమిరెడ్డి గారు మీరు అంతా పోరాటాలు చేసి చేసిన ఇది సేమ్ ఇది కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఎలా ముందుకెళ్తారు ఈ జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమంలో అన్ని పక్షాలు కూడా ఆందోళనలో భాగస్వాములైనయి అదే పద్ధతుల్లో జిల్లా సమగ్ర అభివృద్ధి కోసంగా ఏదైతే గతంలో ఆందోళన సాగించి కృష్ణాపట్నం పోర్టు సాధించుకోవడం జరిగిందో ఆ పోర్టు టర్మిల్స్ ఎత్తివేసేది కార్యక్రమం సంబంధించిన వరకు ఎత్తి పరిస్థితులు కూడా ఆలోచించేది లేదు ఈ విషయంలో అన్ని పక్షాలతోటి కూడా కలిసి సిపిఎం పార్టీ ఉద్యోగంలో భాగస్వాములై ఈ యొక్క టర్మెల్స్ సంబంధించిన వరకు ఎత్తివేయకుండా ఉపాధి మరింతగా పెరిగే విధంగా తగిన చర్యలు చేపట్టేటట్టుగా ఉద్యోగాన్ని కొనసాగించేదానికి అందరం కూడా భాగస్వామి అవుతాం శ్రీనాథ్ గారు మీరు కృష్ణపట్నం పోర్టు కార్మి సిఐటియు అక్కడ కీలక పాత్ర ఇచ్చేస్తున్నారు అసలు ఏంటి అక్కడ గారి వర్గానికి సంబంధించిన కొందరు పోస్ట్ చేసి చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు రౌడిజం పెరిగిపోయింది దానివల్లే ఇది మూత కారణం అంటారు ఎంతవరకు కరెక్ట్ అంటారు అది అంటే ఒక రకంగా ఇది బహిర్గత కారణం అంటే చుట్టుపక్కల ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు లోపల కారణం ఏంటంటే అదాని యొక్క వ్యాపార ప్రయోజనాలు తన వ్యాపార ప్రయోజనాల కోసం ఈ పోర్టుని ఒక బల్క్ కార్గోకు సంబంధించిన స్పెషలైజేషన్ కింద దీన్ని మార్చుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే మా మేము సిఐటిగా కార్మికులందరినీ కోడేసి గతం నుంచే అనేక ఆందోళన చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ సమస్య వచ్చింది ఉద్యోగాలు పోయేటట్టుగా మేము ఒకటి అడుగుతా ఉన్నాం కంపెనీ సీఈఓ జీజే గారిని మీకు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఈ కంటైనర్ టెర్మినల్ని ఆపరేట్ చేసేదానికోసంగా పోర్టును ఆపరేట్ చేసేదాని కోసంగా కంటైనర్ టెర్మినల్కి ఎన్ని బెర్తలు ఇచ్చారు కంటైనర్ కార్గోకి జనరల్ కార్గోకి ఎన్ని బెర్తలు ఇచ్చారు బల్క్ కార్గోకి ఎన్ని బెర్తలు ఇచ్చారు ఈ వివరాలు మా దృష్టికి తీసుకొస్తే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే కంటైనర్ టెర్ టెర్మినల్ని ఆపరేట్ చేస్తామని చెప్పేసి ఎనిమిది బెర్తలు మీకు పర్మిషన్ ఇచ్చినట్టు ఫారెస్ట్ అటవీ పర్యావరణ శాఖ వాళ్ళు ఇచ్చినట్టు మాకు తెలుస్తూ ఉంది ఐదు బెర్తలు మాత్రమే కోళ్ళు దానికి సంబంధించిన పర్మిషన్ ఇచ్చారని మాకు తెలుస్తూ ఉంది జనరల్ కార్గోకు సంబంధించి రెండు బెర్తలు ఇచ్చారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది ఈ వివరాలు వాస్తవా కాదా మీరు ఈ రోజున వాటిలన్నిటిని మూసేసి మొత్తం కార్గోకి కోలికి సంబంధించిన దాన్ని చేస్తూ మీ ఆదాయం కోసం మా నెల్లూరు జిల్లా ప్రయోజనాలని తాకట్టు పెడతారా మా ప్రజల యొక్క కాలుష్యం బారిన మమ్మల్ని వేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఓకే మీరు చెప్పండి జనసేన తరపు నుంచి ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకెళ్ళదు వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూల్చే ప్రభుత్వం ఏది కూడా నిర్మాణం చేసే ప్రభుత్వం కాదు అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఏ కంపెనీ కూడా రానటువంటి పరిస్థితి అయితే ఏదైతే ఈ నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ ఆశీఖండంలో రెండో స్థానంలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు దిన దినాభివృద్ధి జరిగితే దానిని గణగనాభివృద్ధి లేకుండా చేసేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు ఆయన ఏమి చెప్పినా జరిగిపోద్ది సీఈఓ కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి కావచ్చు ఈ మంత్రి కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులని కలెక్టర్లని అందరినీ కూడా వాళ్ళ చేతి చెప్పు చేతల్లోకి తీసుకొని వాళ్ళు ఆడిచ్చినట్టుగా ఆడుతూ ఏదైతే టెర్మినల్ పోర్ట్ని అన్యాయంగా కాలితో తన్ని పక్క రాష్ట్రానికి తరిమేసినటువంటి పరిస్థితి ఈరోజు మేమందరం కూడా అన్ని పక్షాలతో కలిసి మళ్ళీ యథావిధిగా కొనసాగించాలని చెప్పి పదివేల కుటుంబాలు రోడ్డును పడిపోతూ ఉంటే నా సర్వేపల్లి నియోజకవర్గంలో మేము చూస్తూ ఊరుకుంటే మరి మేము రాజకీయంగా రావడం ఎందుకయ్యా యువత ఈరోజు ఉద్యోగ అవకాశాల కలాడిపోతూ ఉన్నారు ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల్లో కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతాను పదివేల కుటుంబాలు రోడ్డు మీద పడితే మీ పరిస్థితి ఎలాగ ఉంటుందో చూడండి రేపు రెండు నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మసిబుసి మారేడుకాయ చేస్తూ ఏదైతే సీఈఓని ఆయన చేతిలో పట్టుకొని ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మలాట మేము ఒకటే చెప్తున్నాం సీఈఓ గారికి కూడా మీరు రాబోయే రోజుల్లో అదే పోస్టులో ఉండాలా లేదంటే ఊడిపోవాలనేటువంటి విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా ఈ మంత్రి ఇంకో రెండు మూడు నెలలకు ఊడిపోతాడు ఊడిపోయే ముక్కును పట్టుకుని నువ్వేందుక ఏల కడతావు ఈరోజు పదివేల కుటుంబాలు మీరు నిర్దాక్షిణ్యంగా రోడ్ మీద వేస్తుంటే ఉద్యోగ అవకాశాలు లేక బిడ్డలు అలాడిపోతూ ఉంటే మరి ఏం చేస్తున్న కడుపుకు తింటున్నారా గడ్డి అంటున్నారు నాకైతే అర్థం గట్ల మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏదైతే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ నిలబడ్డారో వీళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుతూ ఉన్నా ఈ టెర్మినల్ యథావిధిగా కొనసాగాలంటే మసిబూసి మారేడుకాయ చేసే మాటలు కాదు వాస్తవంగా ఎప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేటువంటి స్పష్టత ఇవ్వాలా మంత్రి కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీరు రాజీనామా చేయాల్సినటువంటి సమయం కూడా ఆసనమైంది మీరు రాజీనామా చేయబల సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే తన్ని తరిమేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది మీరు చేసేటువంటి విధానం అనేక సమస్యలపై సర్వేపల్లి నియోజకవర్గంలో పోరాటం చేస్తున్నాం ఈ కృష్ణపట్నం పోర్టు సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాదే కాదు ఈ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి ఈ పోర్ట్ ఆసియా ఖండంలో రెండో స్థానంలో ఉంది కాబట్టి ఈ నిలబెట్టుకున్న దానికి ఈ టెర్మినల్ని యథావిధిగా కొనసాగేదానికి మేము చివరి వరకు పోరాటం చేస్తాం యధావిధిగా కొనసాగేదానికి పదివేల కుటుంబాలకు కూడా అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు రియాజ్ గారు మీరు చెప్పండి ఫయాజ్ గారు అంటే సర్వేపల్లి నియోజకవర్గంలోనే కృష్ణపట్నం పోర్ట్ ఉంది అంటే మంత్రి గారు ఏదైతే ఏ మంత్రి గారు ఇప్పుడు కాకాని కాకపోనికోదంటే ఏ నియోజకవర్గం అయితే అక్కడే అక్కడే అన్యాయం జరిగింది పదివేల మంది కుటుంబాలు రోడ్డును పడుతున్నారు దాని మీద ఏమంటారు ఇప్పుడు ఏం కాలేదు అని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే ఇంతమంది కార్మికులందరూ రోడ్డు మీదకు వచ్చి అన్ని పార్టీల వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళు బెతుకులు అడుగు అయ్యా మా ఉద్యోగాలు పోతున్నాయి మా కడుపు కొడుతున్నారని చెప్పి చెప్తా ఉంటే వాళ్ళు పిచ్చేవాడ లేకపోతే నువ్వు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ఒకటే ప్రశ్నిస్తున్నాం ఎలా ఉందో కృష్ణాపట్నం పోర్టు అన్ని విధాల గతంలో ఏ విధంగా అయితే అన్ని వసతులు అన్ని సామాగ్రి టైల్సు అదేవిధంగా గ్రానేటు నాది ట్రైల్స్ బిజినెస్ నేను కూడా ఎన్నో సార్లు ఆడి నుంచి ఆ కృష్ణాపట్నం పోర్టు నుంచి ఎన్నో లారీలు తెచ్చి తర్వాత ఆడి నుంచి తీసుకుని పోవడం జరిగింది ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి లేదు కాబట్టే ఈరోజు మట్టి బొగ్గు తీసుకుని వచ్చి మా నెల్లూరు జిల్లా ప్రజలకు కాలుష్యం అదేవిధంగా రోగాల బాల చేయాలన్న ఒక ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఆదాయం అయితే ఆదాయం అయితే చెన్నైకి అయితే ఆంధ్రాకి చేయాలన్న ఒక ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మేము అన్ని పార్టీలు కలిసి ఖచ్చితంగా ఈ పోరాటంలో వీళ్ళకు తోడుగా ఉండి ప్రాణాలైనా అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటాం ఇది పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం వీళ్ళంతా ఉద్యోగస్తులు అక్కడ కంటైనరీ టెర్మినల్లో పనిచేసే ఉద్యోగస్తులు మొత్తం వీళ్ళు మొత్తం వచ్చి అంటే అన్ని రాజకీయ పార్టీ నేతలతో కలవడం జరిగింది ప్రధానంగా మాట్లాడు నా పేరు శంకర్ కిషోర్ ఏఐటిసి జిల్లా కార్యదర్శి ముఖ్యంగా గతంలో కృష్ణపట్నం అంటే ముత్తుకూరు సారీ సర్వేపల్లి నియోజకవర్గానికి ఒక పట్టుకొమ్మ లాంటిది కృష్ణపట్నం పోర్టు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండవ సంస్థ ఈ సంస్థని ప్రజా ప్రయోజనాలకు కాకుండా ఈ ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉద్యోగాలను కూడా రోడ్డును పడేస్తూ కమిషన్ల కోసం కకృతి పడుతూ వ్యవహరిస్తున్న ముఖ్యంగా చెప్పాలంటే అదానీ గారికి ఒక ఏజెంట్ ఉన్నాడు నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఒక ఏజెంట్ ఉన్నాడు ఇక్కడ అలాగే చుట్టుపక్కల కంపెనీలకు కూడా ఒక ఏజెంట్ ఉన్నాడు ఆ ఏజెంటు ఎలా ఏ స్థాయికి ఎదిగారంటే అవసరమైతే నియో నియోజకవర్గం మొత్తాన్ని కొనుక్కొనైనా సరే మళ్ళీ అధికారం అంత స్థాయికి ఆయన దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కాకాండ గోవర్ధన్ రెడ్డి గారు మీ మంత్రి పదవి రెండున్నర సంవత్సరమే ఉంటుంది తర్వాత ప్రజలకు మీరు సమాధానంగా ఉండాలి కాబట్టి మీరు మీ బుద్ధి మార్చుకొని ఈ కలబల్లి మాటలు మీరు సీఈఓని అడ్డం పెట్టి చెప్పించడం కాకుండా నిజంగా ఈ వెయ్యి మందిని చెన్నైకి ట్రాన్స్ఫర్ చేయకుండా వాళ్ళ యథావిధిగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చి కూడా చేయాలి గతంలో మీరు చూశారు ఏఐటియుసిగా సిఐటియు కార్మిక సంఘాలు అన్ని పార్టీలు కలిసి గతంలో ఎలా అయితే మనం పవర్ ప్లాంట్ని కాపాడుకున్నామో అదే స్థాయిలో ఈ సమస్యను కూడా ఈ టెర్మినల్ కూడా ఈ కార్గోను కూడా కాపాడుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇది పరిస్థితి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కంటైనర్ టెర్మినల్ని యథాస్థితి స్థితిగా ఉంచాలి లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతపరుస్తామని కూడా ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది వీడియో ప్రదీప్ తో గయాజ్ ఆర్టీవీ నెల్లూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది